యాక్షన్. ఈ సమాజంలో మనుషులందరి స్వభావం ఒకే విధంగా ఉండదు. కొందరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మరికొందరు ఏదో పోగొట్టుకున్నట్టు ఆత్మ న్యూనతతో బాధపడుతూ ఉంటారు. ఇంకా కొందరు అటు ఇటు కాకుండా ఒకసారి నవ్వుతూ మరొకసారి సీరియస్ లుక్తో ఉంటారు. అయితే ఎవరెలా ఉన్నా ఏం బాధ లేదు. కానీ కొన్ని విలక్షణమైన వ్యక్తిత్వాలు మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే వారి నుంచి వీలైనంత దూరంగా వెళ్ళాలని, లేదంటే వారి వల్ల మనకు ఎప్పటికీ కష్టాలే వస్తాయి. అంతేకాదు మన జీవితంలో ఉన్న సంతోషం కూడా పోతుంది. ఇంతకీ అలాంటి వ్యక్తులు ఎవరా అనేగా మీ డౌట్, వారి గురించి తెలుసుకుంటే పోలా. ఇతరుల కష్టాలను చూసి ఆనందించేవారు. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల నుండి వీలైనంత దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇలాంటి వారు ఇతరులు బాధపడుతూ ఉంటే లోపల ఆనందిస్తారు. కొన్నిసార్లు పైకే హ్యాపీగా కనబడతారు. కానీ వీరిలోనే ఇంకో టైప్ ఎలా ఉంటారంటే, ఇతరులకు ఎప్పటికీ కష్టాలు నష్టాలు కలిగిస్తూ వాటితో ఇతరులు బాధపడుతూ ఉంటే తాము ఆనందిస్తారు. కాబట్టి ఇలాంటి వారి నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఇక ఈగో ఎక్కువ ఉన్నవారు, ఇలాంటి వారు మనకు ఎలాంటి హాని కలిగించుకున్నా వారి వల్ల మనకు ఒక్కోసారి నష్టం కలిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వీరు మన ప్రగతిని ఉన్నతిని చూసి ఓర్వలేరు. ఆ క్రమంలో మనకు ఏదైనా నష్టం తలపెట్టవచ్చు. ఇలాంటి వారు ఎక్కువగా తాము చేసే తప్పులను అంత సులభంగా అంగీకరించరు. వీరి నుంచి కూడా దూరంగానే ఉండాలి. అలాగే మోసం చేసేవారు. ఈ మోసం చేసేవారు ఎల్లప్పుడూ తమ స్వార్థం కోసమే పనిచేస్తారు, దాన్నే చూసుకుంటారు. అంతే తప్ప వారు ఇతరులతో ఎప్పటికీ కలిసి ఉండలేరు. ఈ క్రమంలో అలాంటి వారు కొన్ని సందర్భాలలో మనకు హాని కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి నుంచి కూడా దూరంగానే ఉండాలి. నమ్మి మోసపోకూడదు. స్త్రీలోలురు. ఎల్లప్పుడూ స్త్రీల వెంట తిరిగేవారు. స్త్రీలోలుల నుంచి కూడా దూరంగానే ఉండాలి. వారితో ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటి వారికి మహిళలు, తన, పరాయి అనే భేదం ఉండదు. దీంతో వారు హాని కూడా కలిగించవచ్చు. చివరిగా అత్యాశ స్వార్థపరులు. అతిగా ఆశపడేవారు స్వార్థపరుల నుండి దూరంగా ఉండాలి. వారు మనకు ఎప్పటికైనా నష్టం కలిగిస్తారు. ఇలాంటి వారు ఇతరుల నమ్మకాలను, పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఇతరులు సంతోషపడితే వీరు చూడలేరు. ఇక ఇతరులను చూసి అసూయ పడేవారు. ఇతరులను చూసి ఎక్కువగా ఈర్ష్య, అసూయలకు లోనయ్యే వారి నుంచి కూడా మనం దూరంగానే ఉండాలి. వారితో ఎప్పటికీ ప్రమాదాలే పొంచి ఉంటాయి. వారు ఒకరి ఉన్నతిని చూసి ఓర్వలేరు. మనసులందు మనస్తత్వాలే వేరయా, ఆలోచించి బతకవయా, విశ్వదాభిరామ వినురవేమ. ప్లీజ్ సబ్స్క్రైబ్ 24 ఫ్రేమ్స్.